సినిమా చాలా బాగుందండి అండ్ ఐ హోప్ యు ఆల్ విల్ లైక్ ఇట్. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఇట్స్ అ సాలిడ్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ కమ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ ఆగస్ట్ 15th అండ్ లైక్ ఇట్. దెర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ దట్ ఐ వుడ్ రియలీ వాంట్ టు థ్యాంక్. బిగినింగ్ ఆఫ్ విత్ మై పేరెంట్స్ హూవ్ బీన్ దేర్ ఫర్ మీ. మొదటి నుంచి ఈ సినిమా ఇలా రావడానికి, నేను సినిమాలో రావడానికి దేవ్ లెఫ్ట్ మీ అవుట్ అండ్ ఇష్టం నువ్వు ఏమన్నా చేయని చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పేరెంట్స్, దెన్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిల్మ్, PV sir for being such a wonderful producer and making us so comfortable, sir, thank you very much. I believe that we made a very good film. Ramji garu, PVP sir, Sesh andaru, we worked very hard and the whole direction team, and chala kashtapaddam chesam, manchi cinema isthunnam anukuntunnam. So please come watch it in theaters on 15th and show us your love. దాని నుంచి మాట్లాడడం కదా, దాన్ని 15 చూసి మీరే చెప్పాలి. ఇట్స్ మై డెబ్యూ అండి. సో టీమ్ యాక్చువల్లీ కొత్తది ఏం కాదు నాకు, రైట్ ఫ్రమ్ క్షణం నుంచి పనిచేస్తుంది పీవీ సార్, శేష్ అండ్ గ్యారీ, శ్రీచు అండ్ రామ్జీ గారు హూ గేవ్ అస్ ఎ నైస్ సపోర్ట్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ది క్షణం. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అగైన్ కొలాబరేటింగ్ విత్ దెమ్. అండ్ ఫిలిం గురించి చెప్పాలి అంటే ఐ వాంటెడ్ యూ పీపుల్ టు సీ అండ్ లేటర్ ఆన్ వీ విల్ డెఫినెట్లీ గోనా మీట్ అగైన్ పోస్ట్ 15th అండ్ లెట్స్ సీ. క్షణంతో యాక్చువల్గా మా జర్నీ స్టార్ట్ అయింది అండర్ పీవీపీ బ్యానర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ యా, బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ తోటి ఈ మూవీ నా దగ్గరికి వచ్చింది. చాలా ట్విస్టులతోటి దిస్ వాజ్ వన్ ఛాలెంజింగ్ ఫిల్మ్ అండి. ఆబ్వియస్లీ నేను ఆల్రెడీ థ్రిల్లర్ మూవీస్ అంటే హవ్ డన్ క్షణం, గరుడ వేగ, గూఢచారి, ఇవి కాకుండా ఇంకా బోల్డ్ చేశాను. సో బట్ దిస్ ఫిల్మ్ వాజ్ ద టఫెస్ట్. ట్విస్టుల మీద ట్విస్టులతో వచ్చారు రామ్జీ అండ్ శేష్ అండ్ రెజీనా, యు ఆర్ బ్రిలియంట్. I didn't say that when we met. And of course, Naveen bro, killer performance as okkokkalu. And technically speaking, brilliant cinematography. Congrats on your debut, Vamsi and Nihal and you, Janvi. Very happy to be a part of this project, Andy. And I'm just waiting for you to watch the movie and listen to my background score. Thank you. Because artist ke edoka form lo vaalla art ni chupinchalanipistundi. So in that context lo oka roju lunch cheyadaniki ekkadiki velthe PV sir vacharu akkada. I just saw him and I said hello sir ani. So what are you doing now ante like I'm trying to design something anante aa man cinema chese annaru. It's just like that. Okay. వెళ్ళాను ఆఫీస్కి, రామ్జీ గారిని కలిశాను, కథ చెప్పారు. అంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఇన్ అ ఫ్లో. ఐ బిలీవ్ లైక్ అలా ఫ్లోలో అయ్యేవన్నీ చాలా సక్సెస్ఫుల్ అవుతాయి. సో ఈ సినిమా కూడా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అండ్ వర్కింగ్ విత్ రెజీనా అండ్ శేష్ ఈజ్ లైక్ రియలీ ఛాలెంజింగ్. అంటే దే ఆర్ లైక్ పర్ఫెక్షనిస్ట్, లైక్ పర్ఫెక్షనిస్ట్ టు ద కోర్ అనమాట ఇద్దరు. సో ఇట్స్ వెరీ హ్యాపీ, లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ వెరీ ఛాలెంజింగ్ అండ్ డెడికేటెడ్గా ఎవ్రీబడి వాంట్స్ ద పర్ఫెక్ట్ థింగ్ అనమాట. సో ఐ థింక్ వీ ఆల్ డిడ్ గుడ్ జాబ్ అండ్ ఆగస్ట్ 15th మీరు అందరూ సినిమా చూసి సక్సెస్ఫుల్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ కనిపిస్తుంది ఈ రూమ్లో, ఎవ్రీబడి యునో సో పాజిటివ్, అందరిలో ఒక చిన్న స్మైల్, ఒక హ్యాపీనెస్. ఇదంతా కారణం ఇస్ బికాస్ ఆఫ్ హిస్ ఎంటైర్ టీమ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టీంలో దే కాంట్రిబ్యూటెడ్ వాళ్ళకి బెస్ట్. ఇట్స్ నాట్ లైక్ నేను ఒక 80% ఇచ్చారు, ఒక 70% ఇచ్చారని కాదు. Everybody did their best for this project, and today I can see as we are all sitting here and everybody is smiling. And na team inga contributions inga unnarandi. My AD team, na four pillars, Surya AD, Surya, Sudhir, Manisha, Divya, will were my strength. And enta cool ga undalante kaaranam naaku inta stream unte gaani enta cool ga undalenu. So na coolness kaani naaku edanna unna evaram credit ichina, that's not my credit, it's everybody's contribution. సిమిలర్లీ మా విఎఫ్ఎక్స్ టీమ్, వాళ్ళ ఆఫీస్లోనే నేను ఆల్మోస్ట్ ఉండిపోయాను. నాకు వాళ్ళు యాక్సెస్ కూడా ఇచ్చేసారు. నేను అదే అంటాను, నాకు పీవీపీ ఆఫీస్ ఫస్ట్ ఆఫీస్ అయితే నా సెకండ్ మా విఎఫ్ఎక్స్ ఆఫీస్. బుజ్జి గారు, రమేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఆర్ డైరెక్ట్గా రాలేదు, యాజ్ యూజువల్ ఆయన చాలా బిజీ, ఎప్పుడు రమ్మన్నా రారు. అవినాష్ గారు, ఆయన కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. అండ్ ఐ నీడ్ టు టాక్ అబౌట్ ఎవరు అంటే మా పీవీ సార్ గురించి మాట్లాడాలండి. నేను ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి ఒక ఛాన్స్ అనేది, ఫస్ట్ బ్రేక్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం క్షణం టీ మొత్తం ఆయన ఫార్ములా నుంచి బయటకు వచ్చింది. జాన్వి గారు,
ఆయన ఐడెంటిఫై చేశారు. సో హీస్ వెరీ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ పీపుల్. అండ్ ఒక్కసారి ఆయన ఐడెంటిఫై చేసిన తర్వాత నమ్మారనుకోండి, మళ్ళీ ఇంకా వాళ్ళని క్వశ్చన్ చేయటం కానీ వాళ్ళని ఇంకోసారి అడగటం కానీ ఏమీ ఉండదు. సో అంత నమ్మకంగా అంత ఇదిగా మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. అండ్ ఐ హోప్ మీరు ఇంకా చాలా కొత్త మందిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ రావాలని, అండ్ పీవీపీ తరఫు నుంచి ఇంకా కొత్త వాళ్ళు రావాలని కోరుకుంటున్నాం సార్. పాజిటివ్ వైబ్స్, చాలా హ్యాపీగా ఉంది చూడటానికి, అందరూ స్మైల్లో ఉన్నారు. ఈవెన్ ప్రెస్ మీరు లైక్ టీజర్కైనా ట్రైలర్కైనా ప్లస్ ప్రింట్ మీడియాలో ప్రతి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ లైక్ యూ హ్యావ్ ఎంకరేజ్ దిస్ ఫిల్మ్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ పీవీ సార్కి ఒక ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఒక మంచి మూమెంట్ అండి. ఇది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను యాక్టర్ అవ్వకముందు ఒక డ్యాన్స్ టీచర్గా కొన్ని స్కూల్స్కి డ్యాన్స్ నేర్పించేవాడిని అండ్ యాన్యువల్ డేస్కి డ్యాన్స్ నేర్పించేవాడిని. సో ఈ టీంలో రాగానే అందరూ కొత్త వాళ్ళు, ప్లస్ కొందరు తెలుసు, వంశీ గారు తెలుసు అండ్ గ్యారీ తెలుసు, శేష్ ఐ నో హిమ్ యాజ్ లైక్ ఐవ్ సీన్ హిస్ ఫిల్మ్, అండ్ రజినా గారు అంటే ఆవిడ పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ టీంలో ఎంటర్ అవ్వగానే ఒక వ్యక్తిని చూశాను, అంటే ఒక 4-7 ఇయర్స్ ఉన్నప్పుడు నేను తనకు డ్యాన్స్ నేర్పించేటప్పుడు చూశాను. బట్ ఇక్కడ లైన్ ప్రొడ్యూసర్గా ఈ ఫిల్మ్ చేయడం అనేది నాకు నిజంగా ఒక్క మూమెంట్కి నేను షాక్ అయ్యాను. అంటే ఇదేంటిది, వావ్, ఒక మంచి ఫీలింగ్, అంటే మనం ఒక వ్యక్తిని మీట్ అయ్యానని ఒక ఫీలింగ్ కలిగింది. అండ్ హీ వాజ్ లైక్ వెరీ గుడ్. మా టీం అందరికీ చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. మేము నైట్ డే అండ్ నైట్ షూట్ చేసిన, ఎంత చలి ఉన్నా ఎక్కడ ఉన్నా హీ వాజ్ విత్ అస్ త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ కేకి ఫర్ మేకింగ్ అస్ కంఫర్టబుల్. సారీ ఏమనుకోదు, బట్ రామ్జీ గారి గురించి చెప్పాలంటే నిజంగా చాలా కూల్ అండి. ఆయన షార్ట్స్ వేసుకున్నాడని కాదు, ఆయన బ్రెయిన్ చాలా కూల్. అండ్ ఈ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ ఉండింది నాకు. ఆ ఛాలెంజ్ని చాలా ఈజీగా కూల్గా హ్యాండిల్ చేశారు రామ్జీ గారు. అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ పీవీ సార్కి ఒక విషయం చెప్పాలి, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఒకసారి కలిశాను వాష్రూమ్ దగ్గర. సార్ ఎలా ఉన్నారు సార్? అంటే బాగున్నాను నవీన్, ఏం చేస్తున్నాను సార్? జస్ట్ ఇంకా ట్రై చేస్తున్నా సార్ మంచి సినిమాలు చేయడానికి. గుడ్, ఆల్ ది బెస్ట్, బాగా చేయన్నారు. బట్ ఇవాళ మీ బ్యానర్లో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చేందుకు చాలా థ్యాంక్స్ సార్. వంశీ, వంశీతో ఆల్రెడీ ఒక సినిమా చేశాను 28. సో దాని తర్వాత ఈ సినిమాలో వర్క్ చేసేటప్పుడు రియలీ హీ హేటెడ్ మీ బికాజ్ నా క్యారెక్టర్ చూసి చాలా హేట్ చేశారు. బట్ థ్యాంక్ యూ వంశీ, ఈరోజు ట్రైలర్ టీజర్ చూసి ప్రతి ఒక్కరు షార్ట్స్ గురించి మాట్లాడుతున్నారు, విజువల్ గురించి మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వంశీ. అండ్ శ్రీచరణ్, హీజ్ అ మ్యాజిక్, నిజంగా సినిమాని ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. నేను ఎప్పటిదాకా సినిమా చూడలేదు అండ్ ప్రతి ఒక్కరు మీ గురించి చెప్తున్నారు. లైక్ రేపు ఐఎమ్ గోన్ టు వాచ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇవాళ ప్రెస్ వాళ్ళకి యూనో థ్యాంక్స్ ఫర్ కమింగ్ యాజ్ వెల్. మీ వల్ల, మీ సపోర్ట్ వల్ల ఐ థింక్ వెర్ ఏబుల్ టు రీచ్ ది ఆడియన్స్ ఈవెన్ బెటర్. థ్యాంక్ యూ. నేను కొంచెం ఎక్కువ టైం తీసుకుంటానండి ఇవాళ, ఎందుకంటే దీని ముందు ప్రెస్ రిలీజ్, ఐ మీన్ ఈ ప్రెస్ రిలీజ్ కాకుండా హ్యావెన్ బిన్ ఫర్ ఎనీ ఆఫ్ ది అదర్ ప్రెస్ ఈవెంట్స్. సో ఐమ్ గోన్ టేక్ అ లాంగ్ టైమ్. ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హెస్ వర్క్డ్ ఆన్ దిస్ ఫిల్మ్. ముందు స్టార్ట్ చేయాలంటే పీవీ గారితో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఆయన ద్వారా ఇవన్నీ వచ్చింది నాకు. ఇన్ఫ్యాక్ట్ ఒకరోజు కాల్ చేసి చెప్పారు నాకు ఇలాంటి ఒక స్టోరీ ఉంది, ప్లీజ్ లిసన్ టు ఇట్, ఐ ఫీల్ లైక్ యూ విల్ బీ యాప్ట్ ఫర్ ఇట్, కానీ మీరు ఒకసారి ఇవన్నీ యూనో యూ మేక్ యువర్ డెసిషన్ అని చెప్పారు. హీ లెఫ్ట్ ఇట్ టు మీ. అండ్ దెన్ దాని తర్వాత రామ్జీ అండ్ శేష్ ఇద్దరు వచ్చేసి దే నరేటెడ్ ద స్టోరీ టు మీ టుగెదర్. థ్యాంక్ యూ పీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ టు ప్లే సామ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇట్ మీన్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. హీస్ ఆల్వేస్ బిన్ సమ్మన్ హూ హ్యాస్, రామ్జీ చెప్పినట్టే హీఈస్ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ పీపుల్, నాట్ జస్ట్ పీపుల్, టాలెంట్ ఉన్న వాళ్ళ పీపుల్. హీఈస్ గుడ్ అట్ ఐడెంటిఫైయింగ్ గ్రేట్ టాలెంట్ అండ్ హీస్ గాట్ అ గ్రేట్ టీమ్ అండి. రైట్ ఫ్రామ్ మా లైన్ ప్రొడ్యూసర్ కేకే గారు టు తిమ్మారెడ్డి, ద ప్రొడక్షన్ మేనేజర్ అందరూ, భాను గారు, ఎవ్రీ వన్, హీస్ గాట్ అ గ్రేట్ టీమ్ అండ్ వీఆర్ నథింగ్ విదౌట్ అవర్ టీమ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. కమింగ్ టు ఎవ్రీవన్ ఎల్స్ ఆన్ ద ఫిల్మ్, ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద స్టైలిస్ట్ జాన్వి గారు అండ్ సురా గారు. ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు వర్క్ విత్ సురా బిఫోర్ ఎస్ వెల్. జాన్వి గారితో ఫస్ట్ టైం పనిచేస్తున్నాను.
రైట్ ఫ్రమ్ ద లుక్ ఆఫ్ శామ్ రామ్జీ నాకు కథ నరేట్ చేసేటప్పుడు ఐ పిక్చర్డ్ శామ్ ఇన్ అ పర్టిక్యులర్ వే అండ్ అది బయట తీరడానికి ఇట్ వాజ్ మెయిన్లీ జాన్వీ అండ్ సురాజ్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ శామ్ లుక్ అమేజింగ్ ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ అయింది ఈ జర్నీ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అగో వెన్ వీ హ్యాడ్ దిస్ ఐడియా ఐ ఫస్ట్ కాల్డ్ శేష్ ఇంట్లో డిస్కస్ చేసాం ఆ తర్వాత రామ్జీ వచ్చాడు ఇమీడియట్ రామ్జీ మాత్రం అంతకుముందు సైజ్ జీరో ట్రావెల్ అయ్యాడు సంబడి హూ ఐ లైక్ అలాట్ డిస్కస్ చేసి టుక్ అబౌట్ గుడ్ 6 మంత్స్ అబౌట్ ఆఫ్ రైటింగ్ మేము 2 ఏళ్ళు పడుతుంది అనుకోలేదు సంవత్సరాలు అనుకున్నాం బట్ హ్యావింగ్ సెడ్ దాట్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిస్ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది మీతో సహా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉందండి ఎవ్రీ పర్సన్ హియర్ ఇంక్లూడింగ్ యూ మీ అండ్ ఎవ్రీబడి ఆన్ ద డయాస్ ఈజ్ సెల్ఫ్ మేడ్ ఇన్ దే ప్రొఫెషన్ మా అందరికీ ఉన్న ఒకే ఒక కామన్ పాయింట్ ఆకలి హంగర్ ఫర్ సక్సెస్ అండ్ ఎక్సలెన్స్ ప్రతి ఒక్కరికి అదే ఫోకస్ ప్రతి ఒక్కరికి అదే హంగర్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ టు అరైవ్ దేర్ ఈ యంగ్ టీమ్ అంతా ఇంక్లూడింగ్ మా ప్రొడక్షన్ తిమ్మారెడ్డి అవన్నీ మా విఎఫ్ఎక్స్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ ద గర్ల్స్ అండ్ అవర్ ప్రొడక్షన్ ఇస్ ద సేఫెస్ట్ అండ్ ద మోస్ట్ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ బీట్ ఇన్ ఆ కంపెనీ ఆర్ ఇన్ ఆ షూట్ దాట్ ఈస్ సంథింగ్ వీ టేక్ గ్రేట్ ప్రైడ్ ఇన్ ఆ ప్రొఫెషనలిజం మా సంస్థ ఈ మూవీ గురించి నేను మాట్లాడితే మీరు చూడాలి మీరు చెప్పాలి ఎందుకంటే మూవీ చూసిన తర్వాత కన్నా కూడా తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది తెలుగు సినిమా ప్రపంచం మీరు చూస్తున్నారు ఒక నేషనల్ వైడ్ సెన్సేషన్ అయింది తెలుగు సినిమా ఒక జెర్సీ బ్రోచేవారు ఎవరురా ఆత్రేయ లాస్ట్ ఫ్యూ మంత్స్ సమ్ ఫైన్ మూవీస్ హవ్ కమ్ ఫ్రమ్ తెలుగు అలాగే ఎవరు ఐఎమ్ కాన్ఫిడెంట్ విల్ బీ పార్ట్ ఆఫ్ ద ఇల్లస్ట్రియస్ లిస్ట్ బట్ ఇలాంటి సినిమాలకి మీలాంటి వాళ్ళు ప్రోత్సాహం ఉంటేనే అక్కడికి వెళ్తుంది మీడియా మిత్రులు మా సంవత్సరం అన్ని సినిమాలకి చాలా ప్రోత్సహించి బాగా సపోర్ట్ చేశారు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఐ నీడ్ యువర్ కంటిన్యూడ్ సపోర్ట్ అండ్ ద ఫిల్మ్ హెస్ కమ్ అవుట్ వెరీ వెల్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ ఆరగెన్స్ వీ లైక్ టు బిలీవ్ దట్ యూ క్వైట్ హంబుల్ అండ్ గ్రౌండెడ్ నేను రోజు చాలా కామ్గా ఉన్నానండి గత 3 డేస్గా ఒక 8.5 గంటలు పడుకొని ఉంటాను సినిమాని మరీ మరీ చూశాను చాలా ఎంజాయ్ చేశాను నిన్న రాత్రి అన్నపూర్ణ శివ ప్రివ్యూ థియేటర్లో వెనల్ కిషోర్ నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్ మేము అందరం కలిసి సినిమా చూసాం హార్డ్ నన్ను కౌలించుకున్న విధానానికి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది సినిమా మీద సో ఆ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత ఒక ట్వీట్ వేయాలనిపించింది ఇమ్మీడియట్గా పీవీ సార్కి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు సార్ అన్న అదేంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోవడం ఏంటి ఇంతకుముందు దాన్ని ఆడియో లాంచ్ అనేవాళ్ళం ఇప్పుడు దాన్ని ప్రీ రిలీజ్ అంటాం ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోవడం ఏంటి ఈ సినిమాకి రిలీజ్ ముందు బ్యాంగ్ ఉండాలి అందరూ అన్నారు నేను ఒకటే అన్నాను సార్ బ్యాంగ్ కావాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు సార్ ప్రీమియర్ చేద్దాం అని రిక్వెస్ట్ చేశాను సో దట్ ఈస్ హౌ వీ ఫీల్ అబౌట్ ద ఫిల్మ్ జనరల్గా ఇంతకుముందు ప్రీమియర్స్ చేయడం ఎందుకు ఆపేశారంటే ఒక సినిమా బాగాలేకపోతే దాన్ని బ్యాడ్ టాక్ బయటికి వెళ్ళి సినిమా అవకాశాలని బిజినెస్లో కిల్ చేసేస్తున్న ఒక భయంతో అంటే మనం ఏ సినిమానైతే ప్రపంచాన్ని చూపిద్దాం అనుకుంటున్నామో దాన్నే దాచిపెట్టుకుంటున్నాం సో నాకు ఎప్పుడు ఆ కాంట్రవర్సీ అర్థం కాల దేన్నైతే మనం థియేటర్లో పెట్టి అన్నా చూడండి అన్నా ప్లీజ్ అని మనం చెప్దాం అనుకుంటున్నాం దాన్నే దాయడానికి ట్రై చేస్తున్నాం సో నాకు అది ఎప్పుడు అర్థం కాల ఈ సినిమాకి ఏం చేసామంటే మేము 1000 మందికి చూపించి ఉంటామండి ఈ సినిమాని నాన్ ఇండస్ట్రీ మనుషులకి నాన్ ఫిలిం పీపుల్కి యూనో ఓ క్యాజువల్ ఐటీ క్రౌడ్ ఓ క్యాజువల్ కాలేజ్ క్రౌడ్ 4 వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ ఈ టైప్ వాళ్ళకి మేము సినిమా వేసి మరీ చూపించాం వాళ్ళకి బిస్కెట్స్ ఇచ్చాం చాయ్ ఇచ్చాం సినిమా చూడమన్నాం ముఖ్యంగా వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు కానీ సినిమా అయిపోయిన తర్వాత కానీ నేను కానీ డైరెక్టర్ కానీ మేము ఎవరం కూడా దగ్గరలో అసలు ఆ దగ్గరలో ఉండేవాళ్ళం కాదు ఏడీస్ని నించోబెట్టి వాళ్ళని ముఖ్యంగా నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రశ్నలు అడగద్దు భయ్యా సినిమా బాగుందా అని అడగద్దు క్యాజువల్గా నించోండి సినిమా నచ్చితే వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు అండ్ లక్కీగా మేము సినిమాని రిఫైన్ చేసే కొద్దీ ఆ ఫోకస్ గ్రూప్స్లోంచి మాకు వచ్చే ఫీడ్బ్యాక్ పెట్టి మీ సినిమాని బెటర్ అండ్ బెటర్ చేసే కొద్దీ ఒక మూమెంట్లో ఇంకా అసలు మేము మాట్లాడటానికి ఏం లేకుండా సింపుల్గా వాళ్ళు వచ్చి భయ్యా ఇది నచ్చింది అని చెప్పేశారు మన కల్చర్లో మన సంస్కారం ఏంటంటే అండి మనకి ఏదైనా నచ్చకపోతే మనం అది నచ్చలేదు అని అనలేక ప్రశ్నలు అడుగుతాం అంటే భయ్యా ఇప్పుడు హీరో అలా ఎందుకు చేశాడు అని అడుగుతాం యాక్చువల్గా దాని రీజన్ ఏంటంటే మనం దాన్ని కరెక్ట్ అవ్వలేదు
సో నేను హ్యాపీగా చెప్పగలిగింది ఏంటంటే మన ఫోకస్ గ్రూప్స్లో జనాలు సినిమా చూసి ప్రశ్నలు అడగడం మానేశారు, అండ్ దట్ వాజ్ రియలీ హ్యాపీ. అది నా కెరీర్లో మొట్టమొదటి సార్. ఇన్ఫ్యాక్ట్ పివి సార్కి ఈరోజు దాకా నేను ఇది విషయం ఎప్పుడు చెప్పలేదు. క్షణం సినిమా మేము చేస్తున్నప్పుడు అండి, వన్ ఆఫ్ ద ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న క్యాండిడేట్ తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను తన వెనకాల నించుని ఉన్నానని తెలియదు. అతను ఫోన్లో ఏముందిలే చిన్న సినిమా ఊపిరి వచ్చేదాకా ఏదో ప్లేస్ హోల్డర్ అని చెప్తున్నాడు ఎవరికో. నేను ఈ సినిమాని ఆఫీస్ బాయ్ డెడికేట్ చేస్తున్నానండి. నేను అతని మాటని మోటివేషన్గా పెట్టుకొని నేను ప్రతిసారి ఈ కుర్రాన్ని డిస్ప్రూవ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఆ ఉద్దేశంతో నేను పనిచేస్తాను. ప్రతిసారి కూడా వి హ్యావ్ టు ఎక్సెల్, వి హ్యావ్ టు గో ఫార్వర్డ్, వి హ్యావ్ టు గో హార్డ్ అనే ఉద్దేశంతో చేసిన సినిమా అండి. అప్పటి నుంచి నేను 2.0 వర్జన్ ఫోమ్వేర్ అప్గ్రేడ్ అనుకొని క్షణం కానీ అమితుమి కానీ గూఢచర్య సినిమా చేయడం కానీ జరిగింది.